సాయంత్రం సమయం. శంభు తన సమర్థకులను వెంట పెట్టుకుని ఒక ర్యాలీని నడుపుతూ ఉంటాడు. తనతో పాటు నిజాయితీ గల స్నేహితుడు భీమా ఉంటాడు. అరే భీమా, నువ్వు నాతో పాటు కలిసి 10 సంవత్సరాలు గడిచిపోయింది, కానీ ఇంతవరకు నువ్వు ఏమీ నేర్చుకోలేదు. నాకు మీరు చెప్పిన దాని గురించి నాకేమీ అర్థం కాలేదు. ఒరే మూర్ఖుడా, నువ్వు నా ర్యాలీకి వచ్చావు, కనీసం నేతా జిందాబాద్ అనే అరవచ్చు కదా. నిన్ను చూసి మిగతా వాళ్ళకైనా హుషారు వస్తుంది కదా. ర్యాలీలో మిగతా వాళ్ళు కూడా జిందాబాద్ అని అరుస్తారు, అప్పుడు వాతావరణం చాలా బాగుంటుంది. ఇందులో పెద్ద విషయం ఏముంది? ఇదిగో ఇప్పుడే మొదలు పెడతాను. ఆ మాట చెప్పి భీమా ఎంతో గట్టిగా, నేతా శంభుకి జయహో, నేతా శంభుకి జయహో, నేతా శంభుతో పెట్టుకుంటే ఎవరు కూడా నిలవలేరు. భీమాని చూసి ర్యాలీలో ఉన్న మిగతా వాళ్లు కూడా అరవటం మొదలు పెడతారు. ఆ తర్వాత వాళ్లందరూ ఒక నిర్మానుష్యమైన పాడుబడ్డ బస్తీలో నుంచి వెళ్తారు. ఇదేం బస్తీ? ఇక్కడ వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రారా? నేతాగారు, బస్తీ గురించి విచిత్రమైన కథలైతే ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే మీరు ఈ ర్యాలీని ఈ బస్తీ నుండి కాకుండా మరెక్కడైనా చేయండి. చూడండి, ఇక్కడ అంతా కూడా ఎంత నిశ్శబ్దంగా ఉందో. పిచ్చివాగుడు ఒక భీమా, మర్చిపోకు, నేను విధేయకుణ్ణి కావాలి. ఆ తర్వాత నేను ఎంపీ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. ఎవరికి తెలుసు, రేపు నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతానేమో. అందుకని అందరి గురించి తెలుసుకోవటం నాకు చాలా ముఖ్యం. ర్యాలీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. భీమా ఇష్టం లేకపోయినా సరే ర్యాలీని ఆ బస్తీలో నుంచి కొనసాగిస్తాడు. కానీ ఎప్పుడైతే వాళ్లందరూ కూడా ఆ బస్తీలో అడుగు పెడతారో, ఉన్నట్టుండి చూస్తూ ఉండగానే దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. భీమా, ఇదేంటి? ఉన్నట్టుండి పగలు రాత్రిలాగా మారిపోయింది. నేను మీకు చెప్పాను నేతాగారు, ఇక్కడి నుంచి వెళ్ళొద్దని. ఇక్కడ ఏదో గందరగోళం ఉంది. భీమా ఆ మాట అంటాడో లేదో, అంతలో ఆ బస్తీలో నుంచి ఎంతో విచిత్రంగా కనిపించే వ్యక్తులు వాళ్లందరి దగ్గరికి రావడం మొదలు పెడతారు. వాళ్లందరి భయంకరమైన మొహాలను చూసి భీమా, శంభు, ఇంకా ర్యాలీలో మిగతా వాళ్ళెంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా స్పృహ తప్పి పడిపోతారు. ఆ సంఘటన జరిగిన 3 రోజుల తరువాత అశోక్, అతను ఒక 50 ఏళ్ల కఠిన స్వభావం కలిగి ఉన్న ఆ ఊరి ప్రధాని. అశోక్ ని చూస్తే తమ ఊరిలోనే కాదు, చుట్టుపక్కల ఊరి వాళ్లు కూడా ఎంతగానో భయపడతారు. ఎన్నికలు దగ్గర పడతాయి. అశోక్ ఎన్నికల ఏర్పాట్ల కోసం ఎంతో వేగంగా పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే తన ఇంటికి తన మిత్రుడు శంభు వెళ్తాడు. ఎలా ఉన్నావు అశోక్? చూస్తున్నాను, ఎన్నికల కోసం నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావు. నేను రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా లేను. నాకు మొదటి నుంచి కూడా గోణాగిరి అంటేనే చాలా ఇష్టం. రాజకీయంలోకి అయితే నువ్వు తీసుకొచ్చావు అన్నట్టు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు ప్రధానిగా ఉన్న రోజులు పూర్తి కావచ్చాయి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇంకేముంది, ఇక నువ్వు పెద్ద నేత అవుతున్నావు. ఇక నువ్వు ఈ చిన్న చిన్న ఎన్నికల్లో పోటీ చేయకూడదు. నా పార్టీ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని మాట ఇచ్చింది. భగవంతుడిని ఇంకేమైనా అడిగితే బహుశా అది కూడా దక్కుతుందేమో. దీని గురించి కూడా నీతో మాట్లాడడానికి నేను నీ దగ్గరకు వద్దామనుకున్నాను. ఎమ్మెల్యే టికెట్ అయితే నీకు తప్పకుండా దక్కుతుంది అశోక్. కానీ గుర్తుపెట్టుకో, నా పేరైతే చెడగొట్టబాకు. నేను పార్టీలో పెద్ద పెద్ద నేతల మధ్య నీ గురించి చాలా గొప్పగా చెప్పాను. నువ్వే కంగారు పడకు శంభు, నీకు చాలా బాగా తెలుసు నీ స్నేహితుడిని ఎవరు కూడా ఓడించేవారు పుట్టలేదు అని. ఎదుటివాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా చేయలేకపోతే నా పేరు కూడా అశోకే కాదు. ఎదుటివాళ్ళు ముక్కు మీద వేలేసుకోవాలి అంటే ముందు వాళ్ళు నీకు వ్యతిరేకంగా నిలబడాలి కదా. విజయం సాధించడంలో మన ఇద్దరం ఆరితేరాం శంభు, ఇక నువ్వు చూస్తూ ఉండు. కాసేపటి తర్వాత శంభు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అశోక్ తన ఇంట్లో నుంచి బయలుదేరి తన డ్రైవర్తో ఇలా అంటాడు. ఖాళీ అయ్యండికి పద. అశోక్ కార్లో కూర్చుంటాడు. ఇక డ్రైవర్ బండిని ఖాళీ ఆ ఇంటివైపు పోనిస్తాడు. కాలియా ఇంటికి చేరుకున్న తర్వాత కాలియాతో ఇలా అంటాడు. కాలియా, కాసేపటి క్రింద శంభు నా దగ్గరకు వచ్చాడు. అతను నాతో ఏం చెప్పాడు అంటే తన పార్టీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుందట. ఏమన్నారు మీరు? కాసేపటి క్రితం శంభు బాబాయ్ మీ దగ్గరకు వచ్చారా? నీకేమైనా చెవుడు వచ్చిందా ఏంటి? నువ్వు ఎందుకు ఇంత ఆశ్చర్యపోతున్నావు? నా దగ్గరకు వచ్చింది శంభు కాకుండా ఏదో భూతం వచ్చినట్లు? అది కాదు నేతాగారు,
కాసేపటి క్రితమే నాకు వార్త అందింది. శంభు బాబాయ్, తన స్నేహితులు, భీమాతో సహా 3 రోజుల నుంచి కనిపించట్లేదట. అది కాకుండా వాళ్ళ ర్యాలీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడాట. నీకేమైనా మతిపోయిందా కాలియా? ఒకవేళ శంభు 3 రోజుల నుంచి కనిపించకపోతే మరి కాసేపటి క్రితం నాతో ఎవరైతే మాట్లాడిపోయారో అతనెవరు? బహుశా నువ్వు రాత్రి ఎక్కువ తాగినట్లున్నావు. లేదు నేతగారు, ఒకవేళ మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే మీరు ఇప్పుడే ఈ క్షణమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. పోలీస్ స్టేషన్కి అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను, అందుకనే నీ దగ్గరకు వచ్చాను. అదేంటంటే నేను చాలా పెద్ద ర్యాలీని ఏర్పాటు చేయాలి. ఇక దానికోసం పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా, లేకపోతే పోలీసులు అనవసరంగా తమ గొప్పతనాన్ని చూపించబోతారు. నాతో పాటు పద. కాలియా అశోక్తో పాటు తన కారులో కూర్చుని తిన్నగా పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తాడు. పోలీస్ స్టేషన్ బయట కొన్ని కార్లు నిలబడి ఉంటాయి. ఈ కార్లన్నీ అయితే శంభు పార్టీ నేతవి కదా, బహుశా వీళ్ళందరూ కూడా ర్యాలీ పర్మిషన్ కోసమే వచ్చినట్లున్నారు. ఆ మాట చెప్పి అశోక్ కాలియాతో పాటు స్టేషన్ లోపలికి వెళ్తాడు. కానీ స్టేషన్ లోపల శంభు భార్యని చూసి ఆశ్చర్యపోతాడు. నమస్కారం వదిన, మీరు స్టేషన్లో ఏం చేస్తున్నారు? శంభు భార్య అశోక్ అడిగిన దానికి సమాధానం చెప్పబోతుంది. అంతలో అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అభిమన్యు అశోక్ వైపు చూసి ఇలా అంటాడు. నువ్వు స్టేషన్కి రావడం చాలా మంచిదైంది అశోక్, ఎందుకంటే నేను కాసేపట్లో ఎంక్వైరీ చేయడం కోసం నీ దగ్గరకు రావాలనుకున్నాను. నన్ను ఎంక్వైరీ చేయడం కోసమా? అంతా బాగానే ఉంది కదా ఇన్స్పెక్టర్. నీ స్నేహితుడు శంభు 3 రోజుల నుంచి కనిపించడం లేదు. అంతేకాదు, తన స్నేహితుడు కాలియా, ర్యాలీలో ఉన్న మిగతా జనం కూడా కనిపించడం లేదు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? కాసేపటి క్రితమే శంభు మా ఇంటికి వచ్చాడు. తను నాతో చెప్పాడు తన పార్టీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఒప్పుకుంది అని. నేను దాని గురించి చాలా పెద్ద ర్యాలీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, దాని గురించి పర్మిషన్ అడగడానికి మీ దగ్గరకు వచ్చాను. నువ్వు చెప్పింది నిజమేనా? నిజంగానే శంభు మీ దగ్గరకు వచ్చాడా? అయితే మీరేమనుకుంటున్నారు? నేను ఇక్కడికి తమాషా చేయడానికి వచ్చాను అనుకుంటున్నారా? నీకు ఎమ్మెల్యే టికెట్ దక్కబోతుంది అంటే మరి నువ్వు పోలీస్ దగ్గరకు పర్మిషన్ కోసం ఎందుకు వచ్చావు? నువ్వు ఎక్కడైనా ర్యాలీ ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎక్కడ ఏ సముదాయానికి కూడా ఎటువంటి నష్టం రాకూడదు. ఇన్స్పెక్టర్ అభిమన్యు మాట విన్న తర్వాత అశోక్ నవ్వుతూ స్టేషన్ నుంచి బయటికి వెళ్లిపోతాడు. స్టేషన్ నుంచి బయటికి వెళ్లి తను చూసేసరికి శంభు భార్య మొహం ఎంతో దిగులుగా పెట్టుకుని అతని దగ్గరికి వస్తూ ఉంటుంది. వదిన, మీ మొహం ఎందుకు అంత దిగులుగా ఉంది? కంగారు పడకండి, గెలుపు మీ భర్తదే అవుతుంది. నన్ను ఏమని చెప్పమంటావు అశోక్? గత 3 రోజులుగా ఆయన నంబర్ ఆఫ్ అని వస్తోంది. భీమా ఇంటికి కూడా తాళం వేసింది. పోలీసులు అన్ని వైపులా వెతుకుతూనే ఉన్నారు, కానీ ఆయన గురించి ఇంతవరకు ఏమీ తెలియలేదు. మీరేమనుకుంటున్నారు? నేను స్టేషన్లో జోక్ చేశానన్నా? నిజంగానే శంభు కాసేపటి క్రితం నా దగ్గరకు వచ్చాడు. మరైతే ఆయన తన మొబైల్ని ఎందుకు ఆఫ్ చేశారు? ఆయన అసలు కొంచెమైనా ఆలోచిస్తున్నారా? ఆయన లేని సమయంలో నేనెంత కంగారు పడుతూ ఉంటాను అని. మీరేం కంగారు పడకండి వదిన, చూడండి ఇది ఎన్నికల సమయం. బహుశా శంభు కావాలనే కనిపించట్లేదని నాటకం ఆడుతున్నాడేమో, అపోజిషన్ పార్టీని మోసం చేయడం కోసం. అశోక్ మాటలు విని శంభు భార్య నవ్వుతూ ఇలా అంటుంది. నువ్వు చెప్పింది నిజమే. అది కాకుండా ఎన్నికలలో ఆయన ఎప్పుడు ఎటువంటి ఎత్తులు వేస్తారో ఎవ్వరికీ తెలీదు. అశోక్ ఇంకా శంభు భార్య తమ తమ కారులో కూర్చుని ఇళ్లకు వెళ్లిపోతారు. అక్కడ స్టేషన్లో ఇన్స్పెక్టర్ అభిమన్యు సబ్ ఇన్స్పెక్టర్ ధానుతో ఇలా అంటారు. ధాని, నాకేం అర్థం కావడం లేదు, అసలు ఏం జరుగుతుంది? నాకు కూడా ఒక విషయం అర్థం కావడం లేదు సార్. శంభు తన సమర్థకులతో పాటు 3 రోజుల నుంచి కనిపించడం లేదు. అయినా సరే మీరు అశోక్ కి ర్యాలీ పెట్టుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? నీకు నిజం చెప్పాలంటే ధాని, నాకు గనక వీలైతే నేను నా పిస్తల్తో శంభుని అశోక్ని షూట్ చేసి పడేస్తాను, కానీ చట్టం నా చేతులు కట్టేసింది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శంభు ఎప్పటికీ తిరిగి రాకూడదు అని. అలాగే నేను కోరుకుంటున్నాను అశోక్ కూడా తనలాగా తిరిగి రాకూడదు అని. కనీసం ప్రజలైనా సుఖశాంతంగా ఉంటారు. మీరు చాలా సరిగ్గా చెప్తున్నారు సార్. ఈ గూండాలందరూ కనీసం ఎప్పుడూ స్కూల్కి కూడా వెళ్లలేదు. వీళ్లు నేతలుగా మారి పోలీసుల మీద ఎలా పొగరు చూపిస్తున్నారంటే అత్తింటికొచ్చిన కొత్త అళ్ళులలాగా. వీళ్ళకైతే ఇలాగే జరగాలి. అర్ధరాత్రి వేళ అశోక్ తన మంచం మీద గాఢ నిద్రలో ఉంటాడు.
అప్పుడే తన ఇంటి తలుపుని ఎవరో చాలా గట్టిగా కొడతారు. అశోక్ వెళ్లి తలుపు తెరుస్తాడు. శంభు నువ్వా? అవును అశోక్ నేను. నువ్వు నన్ను చూసి ఎందుకు ఇంతగా ఆశ్చర్యపోతున్నావు? ఎందుకంటే ఊరంతా కూడా చెప్పుకుంటున్నారు నువ్వు ర్యాలీకి వెళ్ళి మాయమైపోయావు అని. కానీ నాకు తెలుసు ఇదంతా కూడా నువ్వు అపోజిషన్ పార్టీని ఇరికించడానికి చేస్తున్న పని అని. అశోక్ మాటలు విని శంభు ఎంతో రహస్యంగా నవ్వుతాడు. అంతలో అశోక్ దృష్టి భీమా ఇంకా మిగతా వాళ్ళందరి మీద పడుతుంది. వీళ్ళందరూ ఎవరు? నువ్వు కూడా ఇప్పుడే ఈ క్షణమే నాతో పాటు రావాలి అశోక్. వీళ్ళందరూ నీకోసమే ఇక్కడికి వచ్చారు. మేమందరం నీ ర్యాలీని ఘనంగా జరపాలనుకుంటున్నాము. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు శంభు? ఇప్పుడు ఇది అర్ధరాత్రి వేళ. నువ్వేం కంగారు పడక అశోక్. నీ ఏరియాలోనే ఒక బస్తీ ఉంది. అక్కడ కనుక నువ్వు డబ్బు పంచావు అంటే అప్పుడు ఆ బస్తీలో ఉన్న ఓట్లన్నీ కూడా నీకే సొంతమవుతాయి. అటువంటి పని రాత్రివేళ చేయాలి. అందుకే నాతో రా. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను రెడీ అయ్యి వస్తాను. ఆ మాట చెప్పి అశోక్ తన ఇంటి లోపలికి వెళ్తాడు. కాలియాని లేపుతాడు. ఇవాళ రాత్రి తను తన ఇంట్లోనే పడుకుని ఉంటాడు. ఏమైంది నేతాగారు, ఇంత రాత్రివేళ నన్ను ఎందుకు లేపారు? అంతా బాగానే ఉంది కదా. అశోక్ జరిగిందంతా కూడా కాలియాకి వివరిస్తాడు. నేతాగారు నాకు ఏదో సరిగ్గా అనిపించడం లేదు. కానీ అశోక్ మాత్రం కాలియా మాటలు పట్టించుకోలేదు. అశోక్ కాలియాతో పాటు తయారయ్యి శంభుతో పాటు వెళ్తాడు. అశోక్ చూసేసరికి తన ర్యాలీలో అందరి మొహాల మీద కూడా ఏదో విచిత్రమైన తేడా కనిపిస్తుంది. వాళ్లందరూ కూడా విచిత్రమైన పద్ధతిలో నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. కాసేపట్లోనే అశోక్ శంభుతో పాటు ఒక నిర్మానుష్యమైన బస్తీకి వెళ్లి నిలబడతాడు. అక్కడ ఇళ్లన్నీ కూడా కాలిపోయి ఉంటాయి. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు శంభు? నీకు ఈ బస్తీ గురించి ఏమీ గుర్తులేదా? నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? మూర్ఖుడా, ఇదే ఆ బస్తీ. ఈ బస్తీని 5 ఏళ్ల క్రితం కాల్ చేయడానికి మనకు కాంట్రాక్ట్ ఇచ్చారు. అప్పుడు ఈ బస్తీకి మనిద్దరమే నీ పంపించాము. ఆ తర్వాత మెల్లమెల్లగా అనిపు బస్తీ అంతా విస్తరించింది. అందరూ కూడా ప్రాణాలు పోయి బూడిదైపోయారు. పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. నువ్వు నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అశోక్ ఆ మాట అంటాడో లేదో. అంతలో ఆ బస్తీలో నుంచి భయంకరమైన శవాలు అశోక్ ముందుకు వచ్చి నిలబడతాయి. ఉన్నట్టుండి అశోక్ చుట్టుపక్కల ఉన్న శంభు ఇంకా భీమా మొహాలు కూడా చాలా భయంకరంగా మారిపోతాయి. నేను మీతో చెప్పాను నేతాగారు, ఇక్కడ ఏదో గందరగోళం ఉందని. అప్పుడే ఆ బస్తీలో నుంచి ఒక కాలిన శవం ఇలా అంటుంది. 10 సంవత్సరాల క్రితం ఈ బస్తీకి ఒక నేత పెద్ద ర్యాలీతో వచ్చాడు. మేము ఆ నేతతో ఈ బస్తీ వికాసం గురించి మాట్లాడాము. కానీ అతను దానికి కోపగించుకొని మీ ఇద్దరిని మా బస్తీ వాళ్ళందరికీ బుద్ధి చెప్పమని కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ సమయంలో మీరిద్దరూ మామూలు గూండాలు. మీరిద్దరూ డబ్బులకు ఆశపడి ఈ బస్తీ మొత్తాన్ని కాల్చేశారు. అప్పటి నుంచి ఈ బస్తీలో నుంచి ఏ నేత అయినా ర్యాలీని మొదలు పెడితే అప్పుడు అది చావు ర్యాలీగా మారిపోతుంది. మేము వాళ్ళల్లో ఎవరిని కూడా ప్రాణాలతో వదిలిపెట్టము. ఇక మిమ్మల్ని అయితే అసలు వదలము. నన్ను క్షమించు మిత్రమా, మనిద్దరము అన్ని చెడు పనులను కలిపే చేశాము. వీళ్ళందరూ నన్ను నా ర్యాలీతో సహా చంపేశారు. అప్పుడు నాకు అనిపించింది ఈ శిక్షకు నేనొక్కడిని అర్హుణ్ణి కాదు. అందుకే నిన్ను కూడా ఇక్కడికి నాతో పాటు తీసుకొచ్చాను. అప్పుడే సగం కాలిన ఆ వ్యక్తి ఎంతో భయంకరంగా తన నోరు తెరిచి అరుస్తాడు. తన నోట్లో నుంచి ఎన్నో వేల కీటకాలు బయటికి వస్తాయి. ఆ కీటకాలు శంకర్ ఇంకా భీమా శరీరం మీదకి ఎక్కుతాయి. ఆ పురుగులు ఇద్దరి మొహం మీద ఉన్న మాంసాన్ని కొరకటం మొదలు పెడతాయి. వాళ్ళిద్దరూ బాధతో ఎంతో గట్టిగా అరుస్తూ మరణిస్తారు. మరుసటి రోజు ఉదయం భీమా, కాళ్య, శంభు ఇంకా తమ తోటి వాళ్ల శవాలు ఆ బస్తీ సరిహద్దుల్లో ఎంతో భయంకరమైన దశలో పడి ఉంటాయి. సబ్ ఇన్స్పెక్టర్ ధాని ఇన్స్పెక్టర్ అభిమన్యు వైపు చూసి, మీ మనసులో కోరిక తీరింది సర్. నాకు ముందే అనుమానం కలిగింది ధాని, ఈ మూర్ఖులిద్దరూ ఇదే బస్తీ దగ్గరకు వచ్చుంటారు అని. గత 10 సంవత్సరాలుగా ఈ బస్తీ చుట్టుపక్కల ఏ నేత అయినా సరే ర్యాలీని నడిపితే ఆ ర్యాలీతో సహా వాళ్ళు మాయమైపోతున్నారు. ఇంకొన్ని రోజుల తర్వాత వాళ్ళ శవాలు
ఇక్కడే దొరుకుతున్నాయి. ఇప్పుడు రిపోర్ట్లో ఏం రాసుకోవాలి సార్? ఏముంది, వీళ్ళు మాయమైన దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నామని రాసుకుందాం. ఆ తర్వాత ఫైల్ మూసేద్దాం. ఇక ఇన్స్పెక్టర్ అభిమన్యు అలాగే చేస్తాడు.